ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు వారి యొక్క దీవెనలు అందిస్తారు. నరేష్ మాట్లాడుతూ చాలా విషయాలు తన యాక్టింగ్ కెరీర్ గురించి విపులంగా మీ అందరికీ చెప్పాడు. 12 కాపురమే ఫస్ట్ పిక్చరు. 12 కాపురంలో నరేష్ యాక్ట్ చేయబోతున్నట్టు నాకు కానీ నిర్మల గారు కానీ, మేము ఊరి నుంచి వచ్చేటప్పటికి ప్రభాకర్ రెడ్డి గారు నరేష్ చేత వేషం వేయించేశారు ఆ సినిమాలో. ఆ సినిమాలోనే చిన్నప్పుడే చాలా ఈస్తో నటించాడు. 100 సినిమాలు హీరోగా యాక్ట్ చేసి ఆ 100 సినిమాల్లోనే ఆ 100 సినిమాల్లో హాస్య పాత్రలే కాకుండా ఎమోషనల్ క్యారెక్టర్సు బాగా, ఇప్పుడు సాహసమైన ఆపూరి సినిమా ఉంది, ఆ సినిమాలో చాలా మాస్ క్యారెక్టర్ ఫైట్స్ సాంగ్స్ ఇలాంటివి ఉన్న పిక్చర్లలో కూడా తను రాణించగలను నిరూపించుకొని చాలా మంచి పిక్చర్లు యాక్ట్ చేశాడు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి ఒక రకం వేషం కాదు, కమెడియన్గా యాక్ట్ చేస్తున్నాడు, ఒక సెంటిమెంటల్ ఫాదర్గా యాక్ట్ చేస్తున్నాడు, విలన్గా యాక్ట్ చేస్తున్నాడు. ఇన్ని రకాల పాత్రలు యాక్ట్ చేయాలంటే చాలా టాలెంట్ ఉండాలి. ఈ సంవత్సరం నరేష్ యాక్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా యాక్టింగ్ కెరియర్లో బెస్ట్ ఇయరు. రాబోయే సంవత్సరాల్లో ఇంకా ఎన్నో మంచి క్యారెక్టర్స్ యాక్ట్ చేసి ఈ సంవత్సరం కంటే కూడా వచ్చే సంవత్సరం ఆ పై వచ్చే సంవత్సరం ఇంకా ఆర్టిస్ట్గా పెరిగి చాలా సక్సెస్ఫుల్ సినిమాలు యాక్ట్ చేసి ఇంకా గొప్ప పేరు సంపాదించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హాయ్, దిస్ ఇస్ త్రిష. రాధిక ఆప్తే. వసంత్ కృష్ణమండి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్.